హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసి ఏం లేదు, ఈవినింగ్ అనమాట. టైం వచ్చేసి 6:30 అవుతుంది. చూడసారా, చీకటి పడిపోయింది అనమాట. పిల్లలు బయట అయితే ఆడుకుంటున్నారు. ఇవాళ సాటర్డే కదా, స్కూల్ అయితే లేదనమాట. సెకండ్ అదే స్కూల్, సెకండ్ సాటర్డే హాలిడే అనమాట. నేనైతే మధ్యాహ్నమే టిఫిన్, అంటే టిఫిన్ మార్నింగ్ టిఫిన్ చేస్తే మధ్యాహ్నమే తినేస్తాను. మధ్యాహ్నం టిఫిన్ చేశాను, నైట్ తింటాను అనమాట. మధ్యాహ్నమే తినేస్తాను, ఇప్పుడైతే టిఫిన్ చేయాలి. అందుకే వంట ప్రోగ్రామ్ ఏం లేదు, దోశ పిండి ఉంది, దోశలు వేసేస్తే ఇవాళ అయితే టిఫిన్ అయిపోయింది అనమాట. అయితే ఇవాళ సాటర్డే మాకు మార్కెట్ ఉంటుందండి, మార్కెట్కి అయితే వెళ్ళాలి. మార్కెట్కి వెళ్ళి కొన్ని ఎక్కువ తీసుకురాను, టమాటాలు ఉన్నాయి కాబట్టి. పచ్చిమిర్చి అయితే కంపల్సరీగా అవసరము, అందుకే పచ్చిమిర్చి అయితే తీసుకొస్తాను. కానీ మధ్యన వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు కదా, 3 డేస్ అవుతుంది, 2 డేస్ అవుతుంది. మొన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను, కానీ ప్లీజ్ ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నారా, కానీ లైక్ ఇవ్వట్లేదు. లైక్ ఇస్తే వీడియో అనేది కొంచెం ముందుకెళ్తుంది అనమాట. అందుకే నేను ప్లీజ్ 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 లైక్ అయితే ఇవ్వండి. అస్సలు లైక్ ఇవ్వట్లేదు ఎవరు కూడా. అందుకే నేను లైక్ ఇస్తే ఏంటంటే వీడియో ఇంకొందరు షేర్ అవుతుంది, నా ఛానల్ ఇంకొందరికి ఉందనే విషయం తెలుస్తుంది అనమాట. అందుకని ప్లీజ్ ఫ్రెండ్స్, చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు నచ్చితే కంపల్సరీగా అయితే లైక్ అయితే ఇవ్వండి. చూసారు కదా, ఈవినింగ్ అయితే బాసనలు అయితే ఇక్కడ వేసాను. సింక్ పని దగ్గర ఏం పని అయితే లేదు. ఇప్పుడు ఏంటంటే కొంచెం 7:30కి అట్లా మార్కెట్కి అయితే వెళ్ళేసి వస్తాను అనమాట. మార్కెట్కి వెళ్ళేసి వస్తాను, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. తర్వాత అయితే మార్కెట్కి అయితే వెళ్ళానండి, ఎందుకంటే వానమొగులు అవుతుంది, ఇప్పుడు వర్షం పడేది తెలియదు అనేసి వెళ్ళానమాట. 7:30 లోపే వెళ్ళాను, ఎందుకంటే వర్షం పడింది అనుకోండి మళ్ళీ కూరగాయలకు వెళ్ళాలంటే కష్టం అవుతుంది. అలాగే పిల్లలు వస్తానంటారు, ఇంకటి ఈరోజు ఇంటి దగ్గరే ఉన్నారు కదా పొద్దుంతా, వద్దు అని చెప్పాను అప్పటికి. అయితే వస్తానంటే సరే తీసుకెళ్ళాను. అయితే మార్కెట్ చేసుకొని రాగా నేను ఫస్ట్ వెళ్ళేదంటే మార్కెట్కి వెళ్లే ముందు కొన్ని రైస్ గిర్నీలు ఇచ్చి పెట్టి వెళ్ళానండి, ఎందుకంటే వచ్చేలోపు పట్టేస్తారనేసి. మాకు దగ్గరలోనే ఉంటుంది అనమాట, అందుకనేసి మేము వచ్చేసరికంటే పట్టి పెట్టాడు అనమాట. అందుకనేసి కూరగాయలు తీసుకొని వచ్చేటప్పుడే కొంచెం సెల్లర్లో కింద ఉంటుంది అనమాట. ఆయన బియ్యం పట్టేసి ఉంచాడు డబ్బాలో, 2 కేజీలు పట్టించానండి, ఎందుకంటే ఇప్పుడు తొలి ఏకాదశి వస్తుంది కదా, తొలి ఏకాదశికి మేము ఎక్కువ అప్పాలు అవి చేసుకుంటాం అనమాట. అందుకనేసి రేపు సండే కదా, పిల్లలకు కూడా లీవ్ ఉంటుంది అనేసి కొన్ని ఒత్తుకుందామనేసి పిండి పట్టిద్దామనేసి అక్కడ పిండి ఇచ్చేసి మేము మార్కెట్కి అయితే వెళ్ళాము. వచ్చేలోపు పిండి పట్టేసి ఉంచాడు 2 కేజీ, కేజీకి వచ్చి 10 రూపీస్ అనమాట, 2 కేజీస్ పట్టాడు, సరిపోతుంది అనేసి పిండి తీసుకొని అయితే వచ్చేసాము. అయితే పిల్లలకి అక్కడ అది దాన్ని ఏమంటారు కదా స్వీట్, అది తీసుకు కొనిచ్చాను అనమాట. దానికోసం ఇద్దరు గొడవ, లాస్ట్కి అయితే తాళం తీసే దగ్గర కూడా ఇద్దరు గొడవ పడితే ఉంటే నేనే తీసుకొని వస్తానని చెప్పేసి నేను తీసుకొని లోపలికి అయితే వస్తున్నాను. అక్కడ కూడా గొడవ పడుకుంటూ తింటున్నారు, ఈ చేస్తే 20 రూపీస్ అనమాట. దీన్ని ఏమంటారండి పిల్లలు ఏదో అన్నారు, కానీ నాకు అంత గుర్తుకు రావట్లేదు. ఏదో దానికోసం అయితే కంపల్సరిగా ఎంబటి వస్తారు. ఆ మధ్యన రాకపోతుంటే ఈ మధ్యన బాగా అలవాటు అయిపోయింది, ఏదో తినడానికి అనేసి కొనివ్వడానికి అనేసి ఎంబటి వస్తున్నారు. వాళ్ళకైతే అది ఇప్పించేసానమాట 20 రూపీస్. కొంచెం సైలెంట్గా ఎంబట వచ్చారు, ఏదో బ్యాగ్ పట్టుకోవడానికని డబ్బు పట్టుకోవడానికి కొంచెం హెల్ప్ చేశారనమాట. లేకపోతే మేము ఎంబట వస్తే మాకేం లాభం, పట్టుకుంటే ఏం లాభం అనే స్టేజ్కి వచ్చారనమాట పిల్లలు. అంటే ఏదో ఒకటి అడుగుతారనమాట కంపల్సరీగా ఎంబట వస్తే, దాని దగ్గర ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు, నాకింత నీకింత అనేసి. వాళ్ళ గొడవని చూసి కొంచెం అయితే షూట్ చేశానమాట, బాగా అనిపించింది. పీచ్ మిఠాయి అండి, నాకు నోటికి రావట్లేదు అనమాట. పీచ్ మిఠాయి 20 రూపీస్ ఇచ్చారు. పీచ్ మిఠాయి అంటే మనం ఆరెంజ్ కలర్లో ఉంటుంది, కానీ ఇది వైట్ కలర్లో ఉందన్నమాట. తర్వాత అయితే మా బాబుకి అయితే స్వీట్ ఎంత పిచ్చి ఇష్టమో, చాలా ఇష్టంగా తింటాడు. కారం ఎంత తక్కువ తింటాడో స్వీట్ అయితే అంత పిచ్చిగా తింటాడనమాట. మా పాప అయితే కొంచెం తక్కువ, ఎందుకో తనకి పీచి మిఠాయి అంటే బాగా ఇష్టము. నేను ఎప్పుడైనా స్కూల్ నుంచి తీసుకొస్తా ఉంటే కూడా ఆరెంజ్ కలర్ దొరుకుతుంది కదా, అది కంపల్సరీ కావాలంటుంది అనమాట. 10 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా, అది తీసుకొని వస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి కూరగాయలు అయితే పక్కన పెట్టేసి, ఎందుకంటే కొంచెము వర్షం పడుతుంది మళ్ళీ కరెంటు పోతుంది అనేసి ఫస్ట్ అయితే ఈ కూరగాయలు పక్కన పెట్టేసి పిండి అయితే పడదామనేసి దోశకి అయితే నానబెట్టానమాట. పప్పు బియ్యము ఇందులో. హాయ్ అండి, మార్కెట్కి అయితే వెళ్ళి వచ్చేసాము. చాలా రీజనబుల్ ఉన్నాయి రేట్లు, ఎక్కువ అయితే ఏం లేవన్నమాట. నేను మెయిన్ వెళ్ళింది పచ్చిమిర్చి కోసము, ఎందుకంటే పచ్చిమిర్చి మాకు కంపల్సరీ అవసరము. రోజు చట్నీ అది ఇది చేస్తాను కదా, అందుకనేసి పచ్చిమిర్చి కోసం అయితే వెళ్ళానమాట. తర్వాత అయితే కొన్ని తీసుకొచ్చాను. ఇప్పుడైతే దోశ పిండి ఉంది, మిక్స్ అయితే పట్టాలి, పప్పు మిక్స్ పట్టాలి. పిల్లలు అయితే ఆల్రెడీ టిఫిన్ చేస్తున్నారు, దోశ వేద్దాం అనుకున్నాను. వద్దాన్ని వాళ్ళు మ్యాగీ తినేశారనమాట, ఎందుకో నాకు కూడా ఆకలిగా లేదు కాబట్టి. వారి కోసం కొన్ని బియ్యం పెట్టి సరిపోతుంది, టమాటా కర్రీ అయితే ఉంది తన కోసం సరిపోతుంది. టమాటా కర్రీ అంటే అసలు తినరు అనమాట వాళ్ళు, అందుకనేసి మ్యాగీ తెచ్చుకున్నారు. నైట్ ఒక పూటకులే అనేసి సరే అనేది చేసి ఇచ్చేసాను. ఇప్పుడైతే పిండి అయితే పట్టేయాలన్నమాట.
దోశ పిండి పట్టిన తర్వాత మిగతా పనులు అయితే చేయాలి. దోశ పిండి అయితే పట్టిద్దాం. తర్వాత వచ్చేసి ఇక్కడ దోశ పిండికి అయితే పడుతున్నానండి మిక్సీ, ఎందుకంటే నాకు కొంచెము కిచెన్లో చాలా టైట్గా ఉందన్నమాట, ప్లేస్ అనేది సరిపోవట్లేదు. మిక్సీని ఎక్కడ సెట్ చేయాలని చూసి సెట్ చేసుకున్నాను అనమాట. అన్ని బటన్స్ పెట్టారు కానీ కొంచెం ప్లేస్ సెట్ అవ్వట్లేదు. టేబుల్ పై ఉందేమో అన్ని బాటిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. పిల్లలకు మొన్న మధ్యాహ్నం ఏదో స్నాక్స్ తీసుకొచ్చానమాట, చిన్న మిక్సర్ ప్యాకెట్స్ లాంటివి స్నాక్స్ కోసం వాళ్ళకు అనేసి అవి కొన్ని అవి ఉన్నాయి. దాని మీద టైట్ అయిపోయింది, అందుకనేసి ఇక్కడ కిచెన్ దగ్గర పెట్టుకున్నాను. కొద్దిసేపు ఫ్రిడ్జ్ది స్విచ్ తీసేసిన తర్వాత ఇది పెడదామనేసి ఫ్రిడ్జ్ స్విచ్ తీసేసి మిక్స్ అయితే పడుతున్నాను అనమాట. ఫస్ట్ దోశకి అయితే ఎక్కువ నానబెట్టలేదండి, దోశ కొంచెమే ఉంది కాబట్టి ఒక 2 డేస్కి సరిపోయేటట్టు నానబెట్టాను. అది 2 డేస్ సరిపోతుంది అనమాట, లేకపోతే నేను ఎప్పుడు వారానికి సరిపోయేటట్టు నానబెడతాను. కానీ ఎందుకు ఇవాళ 2 డేస్కి సరిపోయేటట్టు అనేసి కొంచెమే ఉందనమాట పిండి, పప్పు మినపప్పు, అందుకనేసి కొంచెం పప్పు అయితే నానబెట్టాను. మళ్ళీ తీసుకురావాలి పప్పు అయితే. నేను ఎప్పుడు రేషన్లో తీసుకొస్తాను, రేషన్లో అయితే బాగానే ఉంటుంది. రేషన్లో కూడా అదే రేట్ అండి, మనం డిమాండ్లో తెచ్చిన కూడా అదే రేట్ ఉందనమాట. రేషన్లో కూడా నేను మొన్న కందిపప్పు అడిగితే కేజీ 180 రూపీస్ చెప్పారు, 2 కేజీస్ అలా తీసుకొచ్చామనమాట. నేను అమ్మ వెళ్ళాము, 2 కేజీస్ తీసుకొచ్చాము, అమ్మ కేజీ నా కేజీ అనేసి. డిమాండ్లో చూస్తే కూడా అదే రేటు ఉందండి, అందుకనేసి మళ్ళీ ఏందనేసి అక్కడి నుంచే తీసుకొచ్చామనమాట. మన డిమాండ్కు పప్పు కోసము దానికోసం అని వెళ్తాము, కానీ అక్కడ వస్తువు నచ్చినప్పుడు మళ్ళీ అవి అనేసరికంటే ఏదో వస్తువు దగ్గర తగ్గిస్తామన్నమాట. అలా కాకుండా ఇలా బయట తీసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది. ఇక్కడైతే నేను పిండి అయితే మిక్స్ అయితే పట్టేశానమాట, చూసారు కదా. ఈ 2 డేస్కే సరిపోతుందండి, ఎక్కువ అయితే సరిపోదు. నేను ఎప్పుడు పిండి పట్టినా గట్టిగా పడతాను, ఎందుకంటే పునుగుల్లాగా వేసుకోవచ్చు, పొంగనల్లాగా వేసుకోవచ్చు, ఉత్తప్పం లాగా వేసుకోవచ్చు, దోశలాగా అట్లా. దోశ పిండిని మనం 4-5 రకాల టిఫిన్గా యూజ్ చేయొచ్చు కాబట్టి పిండిని అనేసి గట్టిగా పడతాను. తర్వాత పిండి ఇక్కడ ఉంది కదా, పొంగితే పైకి వస్తుంది అనమాట, అందుకనేసి ఈ డబ్బా అయితే నేను డిమాండ్లో తీసుకో. తర్వాత వచ్చేసి పిల్లలకైతే టిఫిన్ చేశానమాట, పిల్లలు 3 టిఫిన్ తినేశారు. నాకు ఎందుకు ఆకలిగా లేదనేసి నేను తినలేదండి, పిల్లలు మ్యాగీ కావాలంటే చేశాను. దోశ వేద్దాం అనుకున్నాను, వద్దనేసి మ్యాగీ చేసి చేశాను. తర్వాత మా వారికి అయితే రైస్ పెట్టానమాట, పొద్దున టమాటా కర్రీ చేశాను అదే ఉంది, అందుకనేసి రైస్ అయితే పెట్టేశాను. తర్వాత వచ్చేసి నేను కొన్ని బియ్యం పిండి అయితే పట్టుకొచ్చానండి, 2 కేజీస్ అనమాట ఇది. నేను మార్కెట్కి వెళ్లే ముందే ఇచ్చేసి వెళ్ళాను అనమాట, వచ్చేసరికి పట్టించాడు. తర్వాత వచ్చేసి కూరగాయలు ఏం తీసుకొచ్చానని మీకు చూపిస్తాను. ఫ్రూట్స్ అయితే అమ్మ దగ్గర తీసుకొచ్చానమాట. ₹20 అనమాట ఈ నిమ్మకాయలు. తర్వాత ఇది తీసుకొచ్చాను, మొత్తము కట్ చేయించుకొచ్చాను అనమాట, ఎందుకంటే అమ్మ దగ్గర కట్ చేయడానికి రాదు కాబట్టి వాళ్ళు నీట్గా కట్ చేశారు. ఒక్క కాయ వచ్చేసి 50 రూపీస్ తీసుకున్నారు, ఇది 50 రూపీస్ అనమాట. కానీ బాగుంటుంది టేస్ట్. ముక్కలు కట్ చేయొద్దన్నాను, ఎందుకంటే వాళ్ళ దగ్గర ముక్కలు కట్ చేసి ఉంది ఆల్రెడీ, కానీ అవి ఎప్పటి అన్నట్టు నేను తీసుకోవాలి. ఫ్రెష్గా కట్ చేసుకొని అంటే మొత్తం పైన పొట్టు తీసేపిచ్చేసి ఇట్లా కట్ చేసుకొని తీసుకొచ్చాను, మనకు అవసరం ఉన్నప్పుడు కట్ చేసుకోవచ్చు అనమాట. దీని అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇలానే. తర్వాత క్యారెట్స్ తీసుకొచ్చాను, అన్నం పెట్టాను. క్యారెట్స్ వచ్చేసి 1/2 కేజీ ₹20 అనమాట, 1/2 కేజీ తీసుకొచ్చాను, సరిపోతాయి. నేను ఎక్కువ దోశ ఎక్కువ పునుగులకు ఎక్కువగా వేస్తాను అనమాట క్యారెట్, ఎప్పుడైనా పిల్లలకి క్యారెట్ రైస్ కోసం అయితే ఎక్కువగా యూజ్ చేస్తాను. తర్వాత వచ్చేసి 1/2 కేజీ పచ్చిమిర్చి, 1/2 కేజీ అనమాట, 1/2 కేజీకి వచ్చేసి ₹30 తీసుకున్నారు. తర్వాత వచ్చేసి పాలకూర, తర్వాత వచ్చేసి పాలకూర, చూసారా ఎంత చిన్నవిగా ఉన్నాయో, వి ₹20 అనమాట, ₹20 అంట, ₹20కి 5 ఇచ్చారు, చిన్నగా ఉన్నాయి. తర్వాత ఆలు తీసుకొచ్చాను 1/2 కేజీ. హాఫ్ కేజీ ఆలు తీసుకొచ్చాను అంతే, 1/2 కేజీ ఆలు వచ్చేసి ₹40 కేజీ అన్నారు, నేను ₹20 అలా తీసుకొచ్చాను, 1/2 కేజీ తీసుకొచ్చాను. నాకు ఏది తక్కువ పడింది అంటే గోంగూర,
గోంగూర ఎందుకంటే 10 రూపీస్కి 4 ఇచ్చారనమాట. అయితే నాకు ఇంత అవసరం లేదనేసి దీంతో రెండు అమ్మకి ఇచ్చేసి నేను 2 తీసుకొచ్చుకున్నాను. ట్రై చేయాలి, రేపు ఒకవేళ రేపు సండే కదా, గోంగూర చికెన్ చేద్దాం అనుకున్నాను. ఎప్పుడు ఒకేలాగా అయిపోతుంది, ట్రై చేద్దామనే తీసుకొచ్చాను. చేయాలి, ఫ్రెష్గా ఉంది. తర్వాత వచ్చేసి మా బాబుకి ఇష్టం అనమాట స్వీట్ కార్, అందుకనేసి 2 స్వీట్ కార్స్ అయితే తీసుకొచ్చాను. ఒక్కటి ఇచ్చి 20 రూపీస్ అనమాట ఇవి స్వీట్ కార్, 40 రూపీస్ 2 అయితే తీసుకొచ్చాను. ఇవన్నీ కలిపి నాకు. తర్వాత వచ్చేసి ఇక్కడైతే గోంగూర అయితే ఆకులు అయితే తెంపేస్తున్నానండి. చిన్న చిన్న ఆకులు అయితే తెంపేసి కవర్లో తీసి పెట్టుకుంటాను, ఎందుకంటే అవి పొడుగ్గా ఉన్నాయి కదా, అలానే ఫ్రిడ్జ్లో పెడితే బాగుండదు అనేసి ఆకులు అయితే అన్నీ తెంపేస్తున్నాను. ఇక్కడైతే లేతగా బాగుంది, ఫ్రెష్గా ఉంది. 10 రూపీస్కి 4 అంటే ఏమొస్తున్నాయి చెప్పండి. పాలకూర అయితే 20 రూపీస్కి 5 ఏమి ఇచ్చారనమాట. గోంగూరని కొంచెం తక్కువ రేటు, మెంతి అయితే మరీ రేట్ అండి, 30 రూపీస్కి ఒక చిన్న కట్టలాగా ఇస్తున్నారు, అందుకే తీసుకురాలేదు. ఇప్పుడైతే మా బాబుతో మాట్లాడుకుంటే అయితే గోంగూర అయితే కట్ చేస్తున్నాను. వీడియో తీయమంటే నాకు చేతులు నొప్పి వస్తున్నాయి అంటున్నాడు. అంటే వీడియో తీసే దగ్గరే నాకు కొంచెం కోఆపరేట్ చేస్తాడు అప్పుడప్పుడు, కానీ ఒక దగ్గర అయితే బాగా సతాయిస్తాడనమాట. కొంచెం బతిమలాడించుకోవాలి, కొంచెం వీడియో షూట్ చేయవీరు అంటే అప్పుడు కొంచెం బతిమలాడితే చేస్తాడనమాట. వానికి ఇంట్రెస్ట్ ఉంటే నేను వద్దన్నా సరే మంచిగా షూట్ చేస్తాడు, లేకపోతే లేదు. గోంగూర తెంపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత బాగుండాలన్నీ కడిగేసానండి. ఏం లేవు, టిఫిన్ చేస్తే చాలా తక్కువగా ఉన్నాయి బాసన్లు. అప్పుడు అనిపించింది రోజు ఇన్ని ఉంటే ఎంత బాగుండు అనేసి. ఒక్కొక్క రోజు అయితే 2 టబ్బులు అలా ఉంటాయండి, బాగా విసుకొస్తుంది బాసన్లు కడిగేటప్పుడు. స్టవ్ కూడా నీట్గా అయితే కడిగేసానమాట. ఇప్పుడైతే పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కిచెన్ దగ్గరే ఉంది కాబట్టి ఫ్రిడ్జ్ కొంచెం ఫ్రిడ్జ్ని కూడా నీట్గా తోడ్చేసానమాట. ఇప్పుడైతే నైట్ అయితే కంప్లీట్ అయిపోయింది, కిచెన్ అయితే క్లీన్ అయిపోయింది. ఇవాళ బాసన్లు అయితే ఎక్కువ లేవు, ఎందుకంటే లంచ్ బాక్సెస్ ఏం లేవు కదా పిల్లలు, అందుకనేసి ఎక్కువ ఏం లేవు. మనం ఇంకా వంట చేస్తే కర్రీ అలాంటి ఉంటే ఎక్కువ ఉంటుండే, పిల్లలు టిఫిన్ చేశారు కాబట్టి ఎక్కువ ఏం లేవు అనమాట. 2 టిఫిన్ ప్లేట్లు, టిఫిన్ చేసిన బౌల్ మాత్రం ఒకటే ఉంది. నేను ఇందాక దోశ పిండి పట్టిన మిక్సీ గిన్నె ఒకటి ఉంది, స్టవ్ కడిగేసాను కాబట్టి అవి ప్లేట్స్ ఎవరు ఇండే ఉన్నాయన్నమాట. కిచెన్లో అయితే పని అయితే అయిపోయింది. టైం వచ్చేసి 9:30 9:40 అలా అవుతుందనమాట. ఇంకా మా పిల్లలు ఇంకా చూసారా టీ పెట్టుకొని కూర్చున్నారనమాట. ఇంతే అండి ఇవాళ వీడియో, గుడ్ నైట్ అండి. నచ్చితే మాత్రం కంపల్సరిగా లైక్ చేయండి, లైక్ చేస్తేనే కొంచెం ఛానల్ ముందుకెళ్తుంది, మీరు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి అయితే మీకు ట్రై చేస్తాను. బాయ్ అండి, గుడ్ నైట్. ఇవాళ మెయింది పెట్టుకున్నాను, అప్పుడే పెట్టుకొని కొద్దిసేపు మళ్ళీ సాయంత్రం బావాలు కడిగేసరికంటే పోయిందనమాట, తొందరగా తీసేసాను అందుకనేసి. బాయ్ అండి, గుడ్ నైట్.